అందరికీ నమస్తే అండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత నియోజకవర్గం పొంగనూరు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు మాట్లాడడానికి కూడా కాస్త భయపడాల్సిన పరిస్థితి ఎందుకంటే జిల్లాకు పెద్ద ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషను చంద్రబాబు గారి సమకాలీకుడు సీనియర్ పొలిటీషియను సో అన్ని విధాలా కూడా వాళ్ళకున్న బ్రాండ్ వేరు భయంతోనో భక్తితోనో గౌరవంతోనో ఏదో ఒక భావంతో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సాధారణ ప్రజలు కానీ అధికార పార్టీకి ఎదురు వెళ్ళడానికి కొంచెం భయపడే పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా జరుగుద్ది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా వైసీపీ వాళ్ళు ఏమైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందా పోలీసులు ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అసలు లోకేష్ గారి పాదయాత్రలో జనం పాల్గొంటారా లేదా అనే అనేక అనుమానాలు ఉండేవి సో వాటన్నిటికీ కూడా ఈ రెండు రోజుల పాదయాత్ర ఒక సమాధానం చెప్పింది అనుకోవచ్చు మీకు పులిచెరల గుర్తుండే ఉంటుంది కదా అంటే వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు ఒక బోర్డు మీద కూర్చుంటారు కదా పులిచెరల సో పులిచెరల మండలంలోనే ఈరోజు పాదయాత్ర నిన్న ఈరోజు జరిగింది సో జనం భారీగానే వచ్చారు స్వతహాగానే స్వచ్ఛందంగానే జనం రాక విషయంలో అయితే ఏమాత్రం తగ్గల ఒక రకంగా చెప్పుకోవాలంటే పాదయాత్ర మొదలైన తర్వాత ఈ ముప్పై నాలుగు రోజుల్లో ఈ రోజు వచ్చిన జనమే ఎక్కువ అంట పాదయాత్ర వెనక లోకేష్ గారి పాదయాత్రలో నడిచిన వాళ్ళు నాట్ పబ్లిక్ మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ విషయంలో అయితే పలమనేరులో ఎక్కువ పుత్తూరులో ఎక్కువ అంటే పలమనేరు అలాగే పుత్తూరు నియోజకవర్గం రోజాగారి నియోజకవర్గం పుత్తూరు మండలం అక్కడ ఎక్కువ వచ్చారు అలాగే పలమునేరులో ఎక్కువ వచ్చారు ఏది బహిరంగ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే కానీ పాదయాత్రలో లోకేష్ గారు వెనక నడిచే జనంలో మాత్రం పొంగనూరులోనే ఎక్కువ అందులోకి పొంగనూరు నియోజకవర్గంలో అత్యంత కీలకమైనది కల్లూరు సర్కిల్ కొంగునూరు మండల కేంద్రం నియోజకవర్గ కేంద్రం తర్వాత అంత జనం రాకపోకలు ఎక్కువగా ఉండేది సందడిగా ఉండేది కల్లూరు సర్కిల్ పెద్ద సర్కిల్ ఇది ఈ సర్కిల్లో కూడా ఈరోజు జనం భారీగానే వచ్చారు లోకేష్ గారిని చూడడానికి ఆయనతో ఇంట్రాక్ట్ అవ్వడానికి బాగానే వచ్చారంట పైగా ఈ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది నిజానికి కల్లూరు సర్కిల్లో జనం రాకపోకలు పొద్దున్న ఉంటాయి కాబట్టి లోకేష్ గారి పాదయాత్ర జరగడానికి ఒక గంట ముందే ఇక్కడ కొంతమంది పోలీసులు చేరుకొని దుకాణాలు ముయించారంట ఎందుకు దుకాణాలు ముగిస్తే నిర్మానుష్యం అయిపోద్ది రాకపోకలు తగ్గుతాయి సో జనం రాక ఉండదు లోకేష్ గారు పాదయాత్రలో జనం లేరు అని చెప్పుకోవచ్చు అని బహుశా వైసీపీ వాళ్ళు ప్లాన్ చేశారు కానీ ఆయన పాదయాత్రతో పాటు జనం బేభత్సంగా రావడంతో సర్కిల్ మొత్తం నిండిపోయింది జనం ఈ సర్కిల్లో ఎంతమంది జనం వచ్చారంటే ఇంకా పాదయాత్ర సక్సెస్ అయినట్టే ఆ సర్కిల్ మొత్తం నిండుగా జనం కనిపించారంటే పాదయాత్ర సక్సెస్ అయినట్టే అని అక్కడ అనుకుంటారు సో మీరు పక్కన ఫోటోలు కూడా చూడొచ్చు ఆ సర్కిల్లో వచ్చిన జనం కావచ్చు ఓవరాల్గా పొంగనూరు నియోజకవర్గంలో వచ్చిన జనానికి సంబంధించి పాదయాత్ర జనానికి సంబంధించి అన్ని ఫోటోలు కూడా పక్కన స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు చూడవచ్చు అయితే ఇదే సందర్భంలో లోకేష్ గారు పొంగనూరు నియోజకవర్గంలో అత్యంత కీలకమైన ఓట్ బ్యాంక్ ఉన్నది ముస్లిమ్స్ బీసీలు సో ఆ రెండు వర్గాలతో కూడా లోకేష్ గారు ఇంటరాక్ట్ అయ్యారు ఈ ఇంట్రాక్షన్ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఆ ఇంట్రాక్షన్ ఆ మీటింగ్లోకి వచ్చారు లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు కాస్త అడ్డు తగిలే ప్రయత్నం చేశారు లోకేష్ గారు వాళ్ళకు కూడా సమాధానం చెప్పారు అలాగే పెద్ద అయినా పెద్ద అయినా అని అంటారు కానీ ఆయన అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పి లోకేష్ గారు సవాల్ కూడా చేశారు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో లోకేష్ గారి పాదయాత్ర సక్సెస్ అయితే ఓవరాల్గా సక్సెస్ అయినట్టే లోకేష్ గారు పాదయాత్రకు తిరుగులేనట్టే అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు రోజా గారి నియోజకవర్గంలో ఎలా జరుగుద్ది పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో ఎలా జరుగుద్ది పులివెందుల నియోజకవర్గంలో ఎలా జరుగుద్ది గుడివాడలో ఎలా జరుగుద్ది ఇలా కొన్ని కొన్ని సెంటర్లు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో పాదయాత్ర రెస్పాన్స్ ఎలా ఉంటుంది లోకేష్ గారు ఏం మాట్లాడతారు ఎటువంటి సవాళ్ళు చేస్తారు అనేది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురు చూస్తారు సో దానికి సంబంధించి లోకేష్ గారు పకడ్బందీగా ఒక ప్లానింగ్ ప్రకారము ఎటువంటి అవాంతరాలు లేకుండా భారీ ఎత్తున జనసందోహం మధ్య అందులోకి ఆ నియోజకవర్గ చల్లా బాబు గారు కూడా అన్ని రకాలుగా కేర్ తీసుకోవడంతో పాదయాత్ర అయితే సక్సెస్ అయింది జిల్లా స్థాయి నేతలు కార్యకర్తలు అందరూ కూడా కొంచెం ఈ ఈ నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర విషయంలో పాజిటివ్గానే ఉన్నారంట థ్యాంక్ యూ